అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను మీకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో చూసేద్దామా. మరి ముందుగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్కి బటర్ స్కాచ్ క్రంచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను షుగర్ని. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ కరిగేంత వరకు క్యారమెల్ లాగా వస్తుందన్నమాట, అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. సో ఇది బాగా ఇలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి బటర్ 1 స్పూన్, అలానే జీడిపప్పు చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 1 మినిట్ వరకు బాగా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బటర్ రాసిన ప్లేట్లోకి ఇది వేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి బటర్ రాసేసుకొని ఇది మొత్తం ఇందులోకి వేసేసుకొని దీన్ని 5 to 10 మినిట్స్ వరకు చల్లారి పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇది ఈజీగా ఇలా నైఫ్తో తీసేసుకుంటే వచ్చేస్తుంది. మొత్తం ఇలా బ్రేక్ చేసేసుకోవాలి, క్రష్ చేసేసుకోండి మొత్తం. ఇప్పుడు మనకు బటర్ స్కాచ్ క్రంచ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ చూద్దాం. ఒక బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీరు అముల్ది కానీ వేరే ఏదైనా బ్రాండ్ చూసి తీసుకోండి. దీన్ని ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు హై స్పీడ్లో బీట్ చేసుకోండి. మీకు ఈ హ్యాండ్ బ్లెండర్ లేదు అనుకున్న వాళ్ళు విస్కర్ ఉంటుంది కదా, దాంతో కూడా బీట్ చేసుకోవాలి. విస్కర్తో అయితే ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మీరు కండెన్స్డ్ మిల్క్ వద్దు అనుకున్న వాళ్ళు చక్కెర ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్, అలానే ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా 2 మినిట్స్ వరకు మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ 100 గ్రామ్స్ వేసాను. 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్కి 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసాను అనమాట. షుగర్ అయితే కూడా అలానే వేసుకోండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ క్రంచెస్ యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి 8-8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గాలిపోకుండా ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొని ఇది దాంట్లోకి ఇది వేసేసుకొని పైన కొద్దిగా క్రంచెస్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 8 అవర్స్ తర్వాత ఇది ఓపెన్ చేసుకొని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి స్కూప్తో. ఈ బౌల్ వచ్చేసి నేను 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాను, ఎందుకంటే తొందరగా మనకు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఐస్ క్రీమ్. అలా 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి తీసుకోండి, తొందరగా అయితే మెల్ట్ అవ్వదు ఐస్ క్రీమ్, కొంచెం గట్టిగానే ఉంటుంది. తర్వాత కొంచెం క్రంచెస్తో సర్వ్ చేసుకుంటే మనకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. సో చూసారు కదండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.